ఇక హైడ్రా సంబంధించినటువంటి విషయం కనుక మనం చూసినట్టయితే ఉంటే హైడ్రాకు ప్రత్యేక ట్రైబ్యునల్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి విధి విధానాల రూపకల్పనకు సర్కార్ కసరత్తు. చెరువులు నాలాలను ఆక్రమించి నిర్మాణించిన అక్రమ కట్టడాలపై కొరడా గురిపించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. నిర్మాణాల కూల్చివేత సందర్భంగా హైకోర్టులో వ్యాఖ్యలు దాఖలవుతున్నాయి. దాంతో అక్కడ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆయా కేసుల్లో నిర్మాణదారులకు యాజమానులకు తక్షణమే సాంత్విక లభించేందుకు త్వరగతిన వ్యాజ్యాల పరిష్కారానికి కూడా ట్రైబ్యునల్ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. పైగా హైకోర్టుపై భారాన్ని తగ్గించేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం ఉత్తమమన్న న్యాయ నిపుణుల సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఒకవేళ కనుక ట్రైబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలు ఉన్న పక్షంలో హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సభ్యులుగా వివిధ రంగాల నిపుణులు, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులను హైడ్రాకు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాల్టా చట్టం నుంచి కొన్ని అధికారాలను సైతం దీనికి దాఖలు పరుస్తామని తెలుస్తుంది. ఇక ట్రైబ్యునల్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వివిధ రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులు సభ్యులుగా ఉంటారని, అవసరమైతే మరో ఇద్దరికి అవకాశం ఇస్తామని తెలుస్తుంది. ఆర్డినెన్స్లో ట్రైబ్యునల్ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలంగాణ రేరా దేవాలయ శాఖల ట్రైబ్యునల్ల మాదిరిగానే హైడ్రాకు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ మరి ఈనాడుకు అయితే తెలపడం జరిగిందంటే, ఇక హైడ్రా కేసుల్లో చట్ట ప్రకారం వెళ్ళండి, ప్రభుత్వ ఉద్యోగుల పిటిషన్లపై హైకోర్టు చెరువుల ఆక్రమణలకు సహకరించాలంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలంటూ సైబరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు నోటీసులు జారీ చేసి వారి వివరాలను ఆధారాలు తీసుకుని అభియోగ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. రంగనాథ్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు 30 నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ మేర్జల్ మల్కాజ్గిరి సర్వే డిపార్ట్మెంట్కి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాసులు, మరో ప్రభుత్వ ఉద్యోగి ఫుల్ సింగ్లకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున న్యాయవాది టి శ్రీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిబంధనల ప్రకారమే వివరించారని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులపై నమోదైన అభియోగాలన్నీ 7 శిక్ష పడేవేనని, ఇందువల్ల సుప్రీంకోర్టు అర్ణేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం బిఎన్ఎస్ఎస్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని మెజిస్ట్రేట్ సమర్పించే తుది నివేదికను జత చేయాలని చెప్పేసి నిన్న నిర్ధారించడం జరిగింది. ఇక్కడ హైకోర్టు కూడా ఇదే సంబంధించినటువంటి మొత్తానికైతే హైడ్రాకి ట్రైబ్యునల్ అంటే ఏదైతే రిటైర్డ్ జడ్జి హైకోర్టులో పనిచేసి పదవి విరమణ చేసినటువంటి ఎవరైతే హైకోర్టు జడ్జి ఉంటారో దీనికి ఒక చైర్మన్ ట్రైబ్యునల్ చైర్మన్గా మరి ఒక ఆయన రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తిని కనుక నియమించినట్టయితే ఉంటే ఈ సంబంధించినటువంటి హైడ్రాకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, హైకోర్టు సమయం కూడా వృధా కాదు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ హైడ్రా సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి చట్టబద్ధత లేకపోవడంతో వాళ్ళు కూల్చివేసినవి 111 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా 262 కూల్చివేతలను, అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేతను హైడ్రా చేయడం జరిగింది. అయితే దీంట్లో రకరకాలైనటువంటి వాదనలు, ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళే కాదు పర్మిషన్ ఎవరైతే ఇచ్చిందో అధికార పేరు కూడా కేసు నమోదు చేయాలంటే అక్కడ హైడ్రా రంగనాథ్ గారు మరి హైడ్రాకి కేసు నమోదు చేసేటువంటి ఆస్కారం లేదు, ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు కూడా లేవు కాబట్టి ఆ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో పిటిషన్ చేయడం జరిగింది. 6 ప్రభుత్వ ఉద్యోగులపైన ఆయనే పోయి కేసులు పెట్టడం జరిగింది. ఎట్లా అక్రమంగా ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చినటువంటి ఏది ఉంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి అని వాళ్ళందరిపైన కేసులు పెడితే వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పిటిషన్లపైన హైకోర్టు ఏమని సూచించడం జరిగిందంటే హైడ్రా కేసులో చట్ట ప్రకారం వెళ్ళడం అని చెప్పేసి చెప్తా ఉంది. కేవలం 7 పాటు మాత్రమే శిక్ష పడేటువంటి ఇవి 41 నోటీస్ ఇచ్చి విచారించరు, శిక్షలు పడేటి ఏముండేవి సార్ వీళ్ళు సంబంధించినటువంటి ఏ పర్మిషన్ ఇచ్చినా కానీ శిక్షలు పడేటువంటి కేసులు ఉన్నాయి వీళ్ళపైన.